Hello friends, welcome to Techno Episode 1294. Heroes date 29th September 2023. Friends, ఇక ఈ రోజు డీల్ ఆఫ్ డేలో ఇది నేను ఈవినింగ్ వచ్చిన డీల్. యాక్చువల్గా రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో మోటోలో ఎడ్జ్ 40 మీద మీకు ఒక మంచి డిస్కౌంట్ ఉంది. 24,999 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది, ప్లస్ 1 కార్డ్ మీద డిస్కౌంట్ కూడా ఉంది. ఓన్లీ ఇదొక్క కార్డు మీద మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ స్టిల్ ఈ బడ్జెట్ దీన్ని కన్సిడర్ చేయొచ్చని చాలామంది అడుగుతున్నారు. స్టిల్ కన్సిడర్ చేయొచ్చు, మంచి ఫోన్. ఇది మేలోనే లాంచ్ అయింది, ఎక్కువ రోజులు కూడా కావట్లేదు లాంచ్ అయ్యి. అండ్ ఇది ఆల్మోస్ట్ మంచి ప్రైజింగ్లోనే ఉన్నట్టే అర్థం అనమాట, ప్రజెంట్గా ఉన్న డిస్కౌంట్ ప్రకారం చూసుకుంటే. అండ్ మీకు దగ్గరలో రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఉందనుకోండి, డైరెక్ట్గా అక్కడ నుంచే మీకు షిప్ కూడా చేస్తారు, ఎక్కువ టైం కూడా పట్టదు. బట్ నా సలహా ఏంటంటే, మీకు బాగా ఎక్కువ కొంచెం ఇంకొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి అంటే 25,000 దాకా పెట్టగలననుకుంటే దీనివైపు చూడండి. అన్ని మోటార్లోనే కావాలనుకుంటే, బట్ సేమ్ ఫోను అంటే ఆల్మోస్ట్ సేమ్ ఫోను, సేమ్ షెల్, సేమ్ ఫామ్ ఫ్యాక్టర్, సేమ్ డిజైన్, సేమ్ డిస్ప్లే, సేమ్ కెమెరాసు, ఈవెన్ బోత్ అండ్ ఫ్రంట్ కెమెరాలు సేమ్, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ సేమ్. ఓన్లీ 1-2 డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేస్తారు. దీనికంటే 5,000 రూపాయలు తక్కువ బడ్జెట్లోనే మొన్న మోటోలో ఎడ్జ్ 40 నియో అనే ఫోన్ లాంచ్ అయింది. అది నన్ను అడిగితే చాలా బెస్ట్ ఫోను, అంటే తక్కువ బడ్జెట్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ మెయిన్గా కనపడింది మీకు ప్రాసెసర్. 7030 ఏమో అప్రాక్సిమేషన్తో చెప్తున్నాను, 5,80,000 ఏమో స్కోర్ చేస్తుంది. అండ్ మీకు 8020 ఏమో అప్రాక్సిమేట్గా 7,50,000 చేస్తుంది. అంటే రఫ్గా ఒక 2 లాక్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది ఎడ్జ్ 40లో బాగుంటుంది, బట్ 5,000 డిఫరెన్స్ అయితే ఉంది. సేమ్ డిస్ప్లే 144Hz POLED అండ్ సేమ్ కెమెరా 50+13 బ్యాక్ సైడ్, సేమ్ ఫ్రంట్ కెమెరా. కాకపోతే ఇంకో దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది ఎడ్జ్ 40లో, కానీ బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఎడ్జ్ 40లో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది, నియోలో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మీకు కొంచెం తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. రెండిట్లో సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్, రెండిట్లో 113 సేమ్ కదా, అలాంటప్పుడు ఒక 5,000 ఎక్కువ పెట్టుకోవాలా అనేది నా క్వశ్చన్. సో మీ ఒపీనియన్, కొంచెం బెటర్ గేమింగ్ కావాలి, కొంచెం బెటర్ స్కోర్ కావాలనుకుంటే దాన్ని చూడండి. బట్ 5,000 డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, అది కూడా మీరు ఆలోచించుకోండి. ఇది రిలయన్స్ డిజిటల్ వెబ్సైట్లో ఉంది, మీకు నియర్ బై రిలయన్స్ డిజిటల్ స్టోర్ ఉంటే అక్కడ నుంచి కూడా వీళ్ళు షిప్ చేస్తారు, త్వరగానే షిప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది డీల్ అనమాట. ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి, అసలే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మీకు చాలా డీల్స్ రాబోతున్నాయి కాబట్టి ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఆ లింక్ పని చేయకపోతే ఇక్కడ క్యూఆర్ ఉంటుంది, దీనిని స్కాన్ చేసుకోండి, మీకు ఈజీగా ఛానల్లోకి రీడైరెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఇక ఈరోజు మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, న్యూస్ సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ వచ్చినాక అమెజాన్ నుంచి, అమెజాన్ ఫైనల్గా నిన్న ఈవినింగ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రైమ్ మెంబర్స్కి 24 గంటల ముందు, అంటే ఒక రోజు ముందు, అంటే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీరు 6వ 11 దగ్గర నుంచి కార్డులు, అలాగే మీకు కావాలనుకున్న ప్రోడక్ట్ లిస్టులు అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 6వ తారీఖు నైట్ నుంచే, అప్పుడే మీకు ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ప్రొడక్ట్లు ఏవైతే త్వరగా అయిపోయే ఉంటాయో అవి మీరు ముందుగానే కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్స్ లాంటివి తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయి ఉంటాయి కదా, అలాంటివి కొంచెం ముందుగానే కొనుక్కోవచ్చు. సో దీనికోసం మీకు ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ప్రైమ్ మెంబర్షిప్ లేదనుకోండి, వీలైతే ఈ 1 మంత్ కోసం మనం తీసుకోండి, లేదంటే 3 మంత్స్కి ఉంటుంది, అలాగే ఇయర్లీ ఉంటుంది కదా. నన్ను అడిగితే ఇయర్లీ ప్లాన్ బెస్ట్, ఫ్యామిలీ మొత్తానికి ఇంట్లో టీవీలు ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి, అందరూ వాడుకోవచ్చు కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ అనేది యూస్ఫుల్లే. అది కాకుండా మూవీస్ అన్నీ కూడా వితిన్ 1 మంత్లోనే వస్తున్నాయి, అలాగే అన్ని లాంగ్వేజ్ల మూవీలు వస్తున్నాయి, ఇంగ్లీష్ మూవీస్ వస్తాయి. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఇయర్ మొత్తం కూడా. ప్లస్ అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే ఎర్లీగా ప్రొడక్ట్ డెలివరీ కూడా అవుతాయి, అండ్ ఎర్లీ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సేల్ ఉంది కదా, ఒక రోజు ముందుగానే కొనుక్కోవచ్చు. ఇలాంటి వాటికి ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా యూస్ఫులే. ఒకవేళ మీరు ఇప్పుడైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మీకు SBI కార్డు మీద ఆఫర్స్ ఇస్తున్నారు, 10% డిస్కౌంట్. సో దీనికి కార్డు, SBI కార్డు అనేది మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. సో కార్డ్ లింక్స్ కూడా కొన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూడండి. అండ్ నన్ను అడిగితే ఐఫోన్స్ లాంటివి కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొంచెం ఎర్లీగానే ఉండండి. ఇది ప్రైమ్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ యాజ్ యూజువల్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు సేమ్ డేస్ని ఫాలో అవుతారు. అక్టోబర్ 8వ తారీఖు మీకు నాన్ ప్లస్ మెంబర్స్కి ఓపెన్ అవుతాయి, 7వ తారీఖు ప్లస్ మెంబర్స్కి ఓపెన్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో మీకు ఐసిఐసిఐ కార్డు, యాక్సిస్ బ్యాంకు, కొడక్ కార్డు, ఈ 3 కార్డులు ఉంటాయి. కార్డు లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, ఒకవేళ కావాలనుకుంటే ఇప్పుడైనా మీరు
అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇస్ మనకి శాంసంగ్ నుంచి, శాంసంగ్ ఫైనల్ గా శాంసంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ ని మన ఇండియాలో అక్టోబర్ 1st వీక్ లోనే లాంచ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, సేల్ కంటే అట్లీస్ట్ ఒక 2-3 రోజులను ముందు తీసుకొస్తారు, అంటే 3-5 ఇలాంటి తారీఖుల్లో ఇది లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ చాలా వరకు లీక్ అయిపోయినాయి, ఇది అరౌండ్ 50,000 దాకా ఉండే అవకాశం అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్ విషయానికి వెళ్తే 6.4 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో 120Hz రిఫ్రెషర్తో అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఎగ్జినోస్ ప్రాసెసర్ కానీ అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 1 కానీ, ఇవి రెండు ప్రాసెసర్లు ఉంటాయి, 2 వేరియంట్స్ ఉంటాయి. మన ఇండియాకి ఏ వేరియంట్ వస్తుంది అనేది ఇంతవరకు ఎక్కడ క్లారిటీ లేదు. నాకు తెలిసి ఎగ్జినోస్ వేరియంట్ వస్తుందని నేనైతే అనుకున్నాను, లేదంటే 2 వేరియంట్స్ తీసుకొస్తారా అది కూడా గ్యారంటీ లేదు. సో ఇది 3-4 తారీఖుల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎంత లేదన్నా 40,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది నన్ను అడిగితే ఆ బడ్జెట్లో ఈ ప్రాసెసర్లతో తీసుకోకపోవడమే మంచిది. అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో ఏమన్నా ప్రైస్ తగ్గి పెర్ఫార్మెన్స్ బాగుంటే అప్పుడు చూసుకోండి. సో బట్ ఇప్పుడైతే స్ట్రైట్గా 50,000 దాకా పెట్టినారనుకోండి, దీన్ని స్కిప్ చేసి వేరే ఫోన్ల మీద చూసుకోండి. అలాగే శాంసంగ్ నుంచి రాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S24 Ultra అలాగే S24 సంబంధించిన రెండర్స్ కూడా ఈరోజు లీక్ అయిపోయినాయి. ఇవి జనవరి 18th మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్, స్పాటిఫై ఇలాంటివి ఏవైతే ఫారెన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అలాగే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటి ప్రైస్ అనేవి వెరీ షార్ట్ టైంలో మన ఇండియాలో పెరగబోతున్నాయి. అది కూడా అప్ టు 20-30% పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు వీటి మీద 18% జిఎస్టీని వేయబోతున్నారు. వాళ్ళు 18% జిఎస్టీ వేస్తే వీళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకొని దాంట్లో ప్రాఫిట్ కోసం ఇంకొంచెం పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, ప్రజెంట్గా మన ఇండియాలో 1499 ఉండే కదా, ఇది ఎంత లేదన్నా 2,000 దాకా పోయే అవకాశం కూడా ఉంటుంది. చెప్పలేను 1999 రూపాయలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే స్పాటిఫై అలాగే నెట్ఫ్లిక్స్ అలాగే ఇంకొన్ని ఫారెన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందని ఒక రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ సంబంధించి iPhone 13 Pro మోడల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా వస్తున్నాయంట. సో ఇవి యాక్చువల్గా ఎవరైతే సప్లయర్ ఉంటారో ఆ సప్లయర్ దగ్గర నుంచి పెద్ద ప్రాబ్లం అనుకుంటా ఇది. ఎందుకంటే ఆ సప్లయర్ ఆ ఇయర్లో సప్లై చేసిన ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్ల ఫోన్లో ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయని. మరి ఆ పెద్ద సప్లయర్ ఎవరై ఉంటారు. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక లైటర్ వెర్షన్ మీద వర్క్ చేస్తున్నారు విండోస్లో. దీని పేరు Windows 12 Core, అంటే 12 సిరీస్లో తీసుకురాబోతున్నారు 12లో. సో Windows 12 Core అనే ఒక ఎడిషన్ తీసుకురాబోతున్నారు. ఇది లైటర్ ల్యాప్టాప్స్ కోసం, బుక్స్ కోసం, నోట్బుక్స్ కోసం, వాటి కోసం, వీటి కోసం. అండ్ ఈ లైటర్ వెర్షన్స్ అనేవి యాక్చువల్గా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అండ్ ఈరోజు యాప్ ఆఫ్ దీలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అసలు సేల్స్ రాబోతున్న ఛానల్ కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఆ లింక్స్ ఇప్పుడు డిజేబుల్ చేసినట్టున్నారు యూట్యూబ్ వాళ్ళు. మీకు ఇక్కడ క్యూఆర్ ఉంటుంది, ఆ క్యూఆర్ని స్కాన్ చేసుకోండి, లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 225,000 కంటే ఎక్కువ మందిని ఒక గ్రూప్ కనిపిస్తుంది, దాంట్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. దిస్ ఈస్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.